আর ওদের মোবাইল চালু করে কি বল కడుతున్నటువంటి అక్రమ కట్టడాలను ఆపాలి ఆపాలి ఈ యొక్క అక్రమ కట్టడాలను ఆపాలి ఆపాలి ఈ యొక్క అక్రమ కట్టడాలను అందరికి నమస్కారం. కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి బారాషాయి దర్గా ఏదైతే ఈ యొక్క దర్గాలో ఏటా యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఇంచుమించు 25 నుంచి 30 లక్షల మంది కుల మతాలకు అతీతంగా భక్తులు వస్తుంటారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ ఈ యొక్క దర్గాను అభివృద్ధికి నోచుకునేటువంటి పరిస్థితి ఉండింది. బహిరంగ మల విసర్జన జరుగుతూ ఉండింది ఇక్కడ. అలా కాదు, ఈ యొక్క దర్గాను ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఇంచుమించు 8.5 నుంచి 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఏదైతే సొన్నాల చెరువు దగ్గర ఘాట్ కానివ్వండి, 300 టాయిలెట్స్ కానివ్వండి, పర్మనెంట్ టాయిలెట్స్, ముసాఫిర్ ఖానా కానివ్వండి, రోడ్లు, వీధి లైట్లు మరియు ఫుట్పాత్లు ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ గారు ఉన్నప్పుడు ఆ యొక్క ముసాఫిర్ ఖానా బయట రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి యాత్రికుల కోసం ఏర్పాటు చేసి ఇంకా రాబోయే రోజుల్లో ఎవరైనా 2-3 రోజులు బస చేయాల్సి ఉంటే దానిపైన కూడా ఒక 2 ఫ్లోర్లు 10-10, 20 రూములు వేసుకునే వసతి కూడా దానికి అనుగుణంగా తయారు చేసినటువంటి బిల్డింగ్ అది. కానీ ఎవరికి తెలియకుండా ఆ వసతి ఉన్నా కూడా ఇక్కడ మేము నిలబడినటువంటి ప్రదేశం ప్రతి సంవత్సరం జరిగే పండుగలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ టెంట్ వేసుకొని మానిటరింగ్ చేసేవారు. అన్ని అధికారులు ఇక్కడి నుంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 12 రూములు వెనక ఒక లంగర్ ఖానా అని చెప్పి చెప్తున్నారు. వసతి ఉన్నా కూడా దాని మీద వేయకుండా ఇక్కడ చేయటం అనేది చాలా ఘోరమైన విషయం. వ్యతిరేకంగా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ రూములు కట్టడానికి వీల్లేదు. వసతి ఉంది కాబట్టి ఖర్చు తక్కువతో అయిపోతుంది కాబట్టి ముసాఫిర్ ఖానా మీద వేయాలని చెప్పి చెప్తున్నాం. దీనికోసం ఎంత దూరమైనా తెలుగుదేశం పార్టీ పోరాటం కోసం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తున్నాం. ఇక్కడ ఉన్న స్థలాన్ని దుర్వినియోగం చేయకుండా దాన్ని జాగ్రత్త పరుస్తూ ఎక్కడైతే స్థలము యూజ్ కావట్లేదో అక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. అలాగే 7 ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రం బారాషాయి దర్గా మన నెల్లూరులో మన భారతదేశానికే గర్వ కారణమైనటువంటి ఒక కులాలకు మతాలకు అతీతంగా రొట్టెల పండుగ జరుపుకునే ఒక మత సామరస్య వేదిక. ఇక్కడ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి తమ తమ కోరికలు తీర్చుకుంటారు. కులాలకు మతాలకు జాతులకు ఇక్కడ ఏ కులము ఏ మతము అని చెప్పి అడగరు, కేవలము ఏ రొట్టె అని చెప్పి అడుగుతారు. ఇలాంటి పుణ్యక్షేత్రం ఏటా రెట్టింపు అవుతూ ఉన్నారు జనం. కాబట్టి ఇక్కడ దాదాపు 22.5 ఎకర స్థలం ఇక్కడ విస్తీర్ణంలో ఉంటే దీనికి ప్యాక్ అవుతూ అభివృద్ధి చెందుతూ ఒక ఈద్గా అని చెప్పి అదేవిధంగా ముసాఫి